हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारम्। आत्मा परमात्मा कार्यक्रमानिकी स्वागतम्। मंची आलोचनलकु मुहूर्तमे शुभ मुहूर्तम्। नी कर्मये इतरुलकी दिक्सूची। समयं सफलं चेसुकुन्न वारिकी जीवितंलो सफलत लभिस्तुंदी। संतोषंगा उंटू इतरुलकु संतोषान्नि पंचटमे निजमैन मानव सेव वंटि गोप्प वाक्यालनु तेलियजेशारु प्रजापित ब्रह्मबाबा गारु। वारि वाक्यालनु अनुसरिस्तू అటువంటి ఎన్నో గొప్ప విషయాలను మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు। నమస్కారం లావణ్య గారు। నమస్తే, ఓం శాంతి। లావణ్య గారు, మనం క్రిందటి ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ జ్ఞానాన్ని మనం ఎందుకు అలవాటు చేసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి వంటి విషయాలను తెలుసుకున్నాము। మరి మన నడవడికకు ఆత్మకు సంబంధం ఉందా అండి? ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కాని తీసుకున్నట్లయితే దాని యొక్క బ్యాటరీ సరిగ్గా ఉంటేనే అది సరిగ్గా పనిచేస్తుంది। సో మనం కిందటి ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నట్టు ఈ దేహము దీంతో చేసేటువంటి ప్రతి కర్మకి సోర్స్ మూలము ఆత్మ। కాబట్టి ఆత్మలో మనం కిందటి వారం చెప్పుకున్నట్టు మనసు, బుద్ధి, సంస్కారము అని మూడు శక్తులు ఉన్నాయి। మనసు గురించి మనం కిందటిసారి మాట్లాడుకున్నాం। ఇంకొక అతి ముఖ్యమైనటువంటిదే మన సంస్కారం। సంస్కారము అంటే సింపుల్ గా అర్థం చేసుకోవడం మన నడవడిక, మన వ్యవహారం, మన ప్రవర్తన। ప్రతి మానవునికి జీవితంలో ఐదు రకాల సంస్కారాలు ఉంటాయి। మొట్టమొదటిది పూర్వజన్మ సంస్కారాలు। పూర్వజన్మలో మనం చూస్తూ ఉంటాం చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి మాటలు కూడా సరిగ్గా రాకపోవచ్చు కానీ మంచి మంచి పద్యాలు పాడుతూ ఉంటారు, శ్లోకాలు పాడుతూ ఉంటారు, లేదంటే చిన్నతనంలోనే మ్యాథ్స్ జీనియస్ లా ఉంటారు, పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు। మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం పదేళ్ళ అబ్బాయి పలానా యాప్ని కనిపెట్టాడు, కనిపెట్టి అది గూగుల్ వాళ్ళకి అమ్మాడు అని చెప్పేసి। సో వీటి బట్టి మనం చూస్తే అర్థమైంది ఏంటి అంటే భలే వాళ్ళ వయసు చిన్నగా ఉండొచ్చు, శరీరం చిన్నదిగా కనిపించవచ్చు, కానీ వారి యొక్క సంస్కారం గత జన్మలో ఏదైతే ఉందో అది ఈ జన్మలో కూడా దాని ప్రభావం చూపెడుతుంది। కొంతమందికి నీరంటే భయం ఉంటుంది, అగ్ని అంటే భయం ఉంటుంది, కొంతమందికి ఎంత నేర్పించినా రోడ్డు మీదకి మాత్రం బండిని మాత్రం తీసుకెళ్లరు, మేము మాత్రం డ్రైవ్ చేయలేమంటారు। ఇలాంటి ఫియర్స్ అన్నీ వాళ్ళకి క్రితం జన్మలో నీటి వల్ల కానీ అగ్ని వల్ల కానీ లేదంటే నా యాక్సిడెంట్ ఏదో అవ్వడం వల్ల వారికి ఆ ఇంప్రెషన్ అనేటువంటిది ఆత్మలో ఉండిపోతుంది। కాబట్టి ఈ జన్మలో కూడా వాళ్ళు నీరంటే భయము, జలం అంటే భయం అంటారు, అందుకనే జలగండం ఉంది వీళ్ళకి, అగ్నిగండం ఉందని కొన్ని హోమాలు అవి కూడా చేసి దాని ప్రభావాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। కాబట్టి మొట్టమొదటిది ఆత్మ తన క్రిందటి జన్మ నుంచి తెచ్చుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోండి, ఎందుకంటే ఏమీ తెచ్చుకోలేదు, అదేం తెచ్చుకుంటుంది, కిందటి జన్మ యొక్క పాపపుణ్యాల ఫలితమే తెచ్చుకుంటుంది, అదే పూర్వజన్మ సంస్కారం। రెండవ అతి ముఖ్యమైనటువంటి సంస్కారం తల్లి తండ్రి ఇచ్చేటువంటి సంస్కారం। అందుకే చిన్నతనంలో అటు తల్లి తండ్రి అవ్వచ్చు, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీరందరి యొక్క ప్రభావం బట్టి మనం ఏమనుకుంటాం, పిల్లలకి నేర్పిస్తే నేర్చుకుంటారు అనుకుంటాం, అది కొంతవరకు కరెక్టే, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు అబ్జర్వేషన్తో నేర్చుకుంటారు। తల్లి ఎలా మాట్లాడుతుంది, తండ్రి ఎలా మాట్లాడుతున్నారు, మా అమ్మ నాన్న ఎలా ప్రవర్తిస్తున్నారో అదే ప్రవర్తనని పిల్లలు అనుకరిస్తారు। ఎస్పెషలీ ఆడపిల్లలు చూడండి, వాళ్ళ అమ్మలాగా వాళ్ళు స్టైల్ అవ్వాలనుకుంటారు, హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటారు, వాళ్ళు వేసుకున్న చెప్పులే వేసుకుని వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తున్నట్టు ఆటలాడుకుంటారు, లేదంటే అమ్మలాగే ఇంట్లో వంట చేస్తున్నట్టు ఆటలాడుకుంటారు। సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు అనుకరణతో నేర్చుకుంటారు, అంటే ఇమిటేషన్। అందుకనే పిల్లలకి మంచి సంస్కారం ఇవ్వాలి అంటే దానికి మంచి మార్గం ముందు తల్లిదండ్రులు ఆ ప్రవర్తనని చూపెట్టాలి। సిస్టర్, క్యామ్ వంక కూడా చూస్తే నా వంక కూడా చూస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి। సో తల్లి తండ్రి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలి, మంచి మేనర్స్ ఇవ్వాలి అంటే
దానికి మొట్టమొదటగా తల్లి తండ్రుల్లో ఆ ప్రవర్తన కనిపించాను. ఎందుకు వీళ్ళే గట్టిగా మాట్లాడుకుంటూ అరుచుకుంటూ పిల్లల్ని నువ్వు అరవద్దు అంటే వెంటనే ఇప్పుడు పిల్లలు ఏమంటారు, నువ్వెందుకు అరుస్తున్నావు అంటారు. ఇప్పుడు పిల్లలు ఏమంత సైలెంట్గా ఉండట్లేదు, టిట్ ఫర్ టాట్ సమాధానం ఇస్తున్నారు. సో తల్లి తండ్రి నుంచి వచ్చే సంస్కారాలు రెండవ సంస్కారం. మూడవ సంస్కారం సాంగత్యం వల్ల వచ్చే సంస్కారం, అంటే స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు వీటి వల్ల వచ్చే సంస్కారం. అందుకే హిందీలో ఒక చాలా మంచి సామెత ఉంటుంది, సంగ తారే కుసంగ్ బోరే, అంటే మంచి సాంగత్యం నిన్ను ఉద్ధరిస్తే చెడు సాంగత్యం నిన్ను ముంచుతుంది అనేసి. అందుకే రామాయణంలో కైకేయి కూడా ఎంతో మంచిది ఆమె యాక్చువల్గా, కానీ మంధర యొక్క సాంగత్యంలో ఆమె చెడు మాటలు విని శ్రీరామచంద్రులంతటి వారినే వనవాసానికి పంపించడానికి ఆమెకు కారకురాలు అయ్యారు. కాబట్టి ఎంత మంచి వ్యక్తి అయినా చెడు సాంగత్యంలో కానీ పడిపోయినట్లయితే సాంగత్యం యొక్క ప్రభావం ఆత్మ మీద పడుతుంది. అందుకనే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు గుడికి వెళ్ళడం, సత్సాంగత్యాలకు వెళ్ళడం, గురువుల యొక్క ప్రవచనలు వినడం ఇలాంటి పద్ధతులు ఎందుకు పెట్టారు అంటే, ఆ సత్సాంగత్యానికి వెళ్ళినప్పుడు ఆ సాంగత్యం యొక్క ప్రభావం వీళ్ళపైన పడుతుంది అని చెప్పేసి. నాలుగవ సంస్కారము వృత్తి విద్యా సంబంధించిన సంస్కారం, అంటే మనం చేస్తున్నటువంటి వృత్తి వల్ల మనకు ఒక నేచర్ అలవాటు అవుతుంది. డాక్టర్ గారు ఉన్నారంటే ఆయనకు ఒక సంస్కారం ఉంటుంది, అంటారు పోలీసోడు ఎక్కడికి వెళ్ళినా పోలీసోడే అంటారు. అంటే ఒకసారి పోలీస్ వృత్తిలోకి వచ్చారంటే అందరినీ అలాగే చూస్తూ ఉంటారు అని జోక్గా అంటూ ఉంటారు. సో వృత్తి వల్ల మనకు కొన్ని సంస్కారాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా మానవాత్మ దేహంలో ఉండంగా ఎగ్జిబిట్ చేసేటువంటి నేచర్స్. బట్ దేహంలో లేనప్పుడు కూడా దానికి కొన్ని సంస్కారాలు ఉంటాయి, వాటిని ఒరిజినల్ సంస్కారాలు అంటారు, అంటే సహజ సిద్ధమైన సంస్కారాలు. సిస్టర్, అసలు ఆత్మ అనేది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, అంటే దానికి ఒక రూపం అనేది ఉంటుందా? ఆత్మ అనేటువంటిది మన శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య బ్రుగటి స్థానంలో ఉంటుంది. ఇక్కడే ఎందుకు ఉండాలి అని మీరు అడగచ్చు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక కారు డ్రైవరు వెనక సీట్లో కూర్చొని డ్రైవ్ చేయాలంటే డ్రైవ్ చేయలేడు, ఎందుకు, కావలసిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఫ్రంట్ సీట్లో ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ ముఖంపై ఉన్నటువంటి ఇంద్రియాలను మనం జ్ఞానేంద్రియాలు అంటాం. అంటే జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి, కంటితో చూస్తేనే మనకు అదేంటో తెలుస్తుంది, చెవులతో వింటేనే మనం స్పందించగలం, మనం మాట్లాడితేనే మనం మాట్లాడింది ఇతరులకు అర్థమవుతుంది. మోగగా కూర్చుంటే మన మనసులో ఉన్నది పక్క వాళ్ళు క్యాచ్ చేయలేరు. సో ఈ ఇంద్రియాల వల్ల మనకి జ్ఞానం వస్తుంది, దాని ద్వారా మనం కాళ్ళని చేతుల్ని ఆడిస్తాం. అందుకే వీటిని కర్మేంద్రియాలు అన్నారు, అంటే ఇది కర్మ చేసేందుకు పనికొస్తాయి. సో ఆత్మ ఇక్కడ కూర్చుని హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఆత్మ ఉంటుంది, బ్రెయిన్ గుండా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాలతో పనిచేస్తుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెకానిజం. ఇది మనకి తెలియకుండా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆఖరి తుది శ్వాస విడిచే వరకు కూడా ఈ ప్రక్రియ, ఈ న్యాచురల్ ఫెనామినన్ అనేది ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ ఇక్కడ కూర్చుని దానికి ఉన్న ఒరిజినల్గా దానికి 7 సంస్కారాలు ఉంటాయి. అవే మనకి డే ఇన్ అండ్ డే అవుట్ లైఫ్లో మనకి చాలా ఉపయోగపడేవి, కానీ అవి మనకు ఉపయోగం అని మనకు తెలియదు. మనకి ఎంతసేపు డబ్బు కావాలేమో, మంచి ఉద్యోగం కావాలేమో ఇవ్వనుకుంటాము, కానీ వీటికన్నా ఉపయోగకరమైనటువంటి సంస్కారాలు ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్. అదే శాంతి, ప్రేమ, సుఖము, ఆనందము, పవిత్రత, శక్తి. ఈ 7 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 గుణాలే మన జీవితాన్ని ముందుకు నడుపుతాయి. ప్రపంచంలో శాంతి కావాలనుకున్న వాళ్ళు ఎవరిని ఉంటారా? ఇన్ని యుద్ధాలు కూడా ఏం పేరుతో జరుగుతున్నాయి చెప్పాలంటే శాంతి పేరుతోనే జరుగుతున్నాయి. వరల్డ్ పీస్ కోసం వరల్డ్ వార్స్ చేస్తూ ఉన్నారు. సో మంచిగా చేసినా చెడుగా చేసినా ఫైనల్గా శాంతే కావాలి అని కోరుకుంటారు.
అలాగే ఒక చిన్న పాపాయి అప్పుడే పుట్టిన చిన్న పాపాయి కూడా తల్లి యొక్క ప్రేమ యొక్క స్పందనకి రెస్పాండ్ అవుతుంది తల్లిని వెంటనే గుర్తుపడుతుంది అంటే ప్రేమ అనేది మనకి ఏమీ తెలియని ఆ పసి గుడ్డు వయసు నుంచి కూడా చాలా ముసలివాళ్ళు అయిపోయిన 100 ఏళ్ళు దాటిపోయినా సరే మనకి ఆ ప్రేమ అనేటువంటి ఫీలింగ్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాము ఎక్కడైతే మనకి ప్రేమ దొరుకుతుందో అక్కడే ఉండాలనుకుంటాం ప్రేమ లేని చోట మనం ఉండలే నీటిలోంచి బయటపడ్డ చేపలాగా అయిపోతుంది తర్వాత సుఖం మనిషి ఇంత దేనికి కష్టపడుతున్నాడు ఫైనల్గా సుఖం కోసమే కష్టపడుతున్నాడు కదా దుఃఖం వస్తుంది అంటే ఎందుకు కష్టపడతారు వెంటనే పారిపోతారు సో సుఖం తర్వాతది ఆనందం సుఖానికి ఆనందానికి తేడా ఏంటంటే సుఖము ఒక కర్మకి రిజల్ట్గా మనకి లభించవచ్చు కానీ ఆనందము కర్మలకు అతీతమైనటువంటిది తర్వాత పవిత్రత పవిత్రత అంటే స్వచ్ఛత అందుకే ఎప్పుడు స్వచ్ఛమైన మనసే భగవంతునికి ఇష్టము అంట స్వచ్ఛమైన మనసు ఉంటేనే భగవంతుడికి నచ్చుతుందని అయితే దీనికోసం ఒక కథ చెప్తాను ఏంటంటే ఒక చిన్న బాబు ఒక గుడిలోకి వెళ్తాడు ఒక గుడిలోకి వెళ్ళి చిన్నపిల్లలు ఏంటి సరదాగా ఏదన్నా చేస్తారు అక్కడ ఒక మహాన్ విద్వాంసుల వారు కూర్చుని వేదం చదువుతూ ఉంటారన్నమాట ఈ పిల్లోడు అలా చాలాసేపు చూస్తాడు తర్వాత వాడు ఏదో చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు పండితుల వారికి చాలా ముచ్చటేసి బాబు నువ్వేం చదువుతున్నావు అంటే మీరు వేదం చదువుతున్నారు కదా నేను కూడా చదువుతున్నాను దేవుడికి అన్నాడు అమ్మో నువ్వు ఇంత చిన్నపిల్లడు కదా నువ్వేం చదువుతున్నావు అంటే నేను ఆ నుంచి అమ్మహా వరకు చదువుతున్నాను దేవుడికి అన్నాడు అదేంటి నువ్వు ఆ నుంచి అమ్మహా వరకు చదివితే దేవుడు ప్రసన్నమైపోతాడా అని అడుగుతాడు నా పిల్లోడు అంటాడు మీరు ఇన్ని చదువుతున్నారు కదా ఇవన్నీ ఈ అక్షరాలతో చేసినవే కదా సో నేను అక్షరాలను చెప్తున్నాను భగవంతుడా నువ్వు వాటిని ఇష్టం వచ్చినట్టు జోడించుకో అని చెప్పేశాను అని అంటాడు సో ఆ పిల్లవాడు తన అమాయకత్వంతో చెప్పినా సరే తన భావన ఏముంది నేను అవన్నీ చదవలేను సో నీకు ఆ నుంచి అమ్మహా వరకు చెప్పాను నీకు నచ్చినట్టు నువ్వు జోడించుకుని నాకు ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చే అని అడిగాడట సో అది స్వచ్ఛమైనటువంటి మనసు అంటే అపేక్ష లేనటువంటి మనసు అదే పవిత్రత మనస వాచ కర్మణ పవిత్రంగా ఉండడం ఆత్మ యొక్క నిజ సంస్కారం అందుకే మనకు ఒక గుడి నచ్చుతుంది ఒక ప్రశాంతకరమైనటువంటి ప్రదేశం మనకి నచ్చుతుంది దానికోసం లక్షలు ఖర్చు పెట్టి వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు తర్వాత ఆత్మకు ఉన్నటువంటి గుణము జ్ఞానము వివేకం వివేకం వేరు చదువు వేరు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అందరూ వివేకవంతులుగా ఉంటారు అన్న నాలెడ్జ్ ఉండదు నా గ్యారంటీ ఉంది సో వివేకము అంటే ఏంటి తప్పు ఒప్పుల మధ్య సరైన బేరీజ్ వేసుకోగలిగినటువంటి వ్యక్తి ఇది తప్పు ఇది చెడు అనేటువంటి సరైన నిర్ణయానికి రాగలిగినటువంటి వ్యక్తి వివేకవంతుడు లాస్ట్ ఆత్మలో ఉన్నటువంటిది శక్తి అందుకే మనం ఆత్మ విశ్వాసం అంటాం కానీ శరీర విశ్వాసము అని అనం మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు అలాగే ఆత్మ నిర్భరత అని అంటారు అంతేకాని శరీర నిర్భరత అని ఎవరు అనరు ఆత్మ నిర్భరత అంటే ఏంటి ఆత్మ ఈ చైతన్య శక్తి అయినటువంటి ఆత్మ ఎప్పుడైతే శక్తిశాలిగా ఉంటుందో ఆత్మ విశ్వాసంతో ఉంటుందో అప్పుడు మనం జీవితంలో ఏదన్నా మనం సాధించగలం అందుకే మనం ఆత్మవిశ్వాసం పెరగాలి ఆత్మనిర్భరత పెరగాలని ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు భారతదేశం స్వశక్తితో మీద ఉండాలి ఇతరుల మీద మనం డిపెండ్ అవ్వకూడదు అని ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ అనేటువంటి గవర్నమెంట్స్ చేస్తూ సో ఆత్మలో ఉన్నటువంటి ఇంకొక నిజమైన గుణము శక్తి ఎప్పుడైతే మనం రాజయోగ మెడిటేషన్ చేస్తామో అప్పుడు ఆత్మ యొక్క ఈ ఒరిజినల్ క్వాలిటీస్ బయటపడతాయి మెడిటేషన్ చేస్తే పీస్ వస్తుందని అందరికీ తెలుసు కానీ ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది పైనుంచి ఏమన్నా వస్తుందా పక్క వాళ్ళ నుంచి వస్తుందా నో ఇప్పుడు మన బ్యాంక్లోనే మనకు 1 కోటి రూపాయలు ఉన్నాయి నాకు నా బ్యాంక్లో 1 కోటి రూపాయలు ఉన్నాయని నాకు తెలుసు కానీ దాన్ని విత్డ్రా చేసుకునే పద్ధతి నాకు తెలియకపోతే అది ఉన్నా వేస్టే కదా అప్పుడు మనకి విత్డ్రా ఎలా చేసుకోవాలో ఒక చెక్తోనో ఒక ఏటీఎంతోనో దేనితోనో నేను విత్డ్రా చేసుకోవచ్చు అన్నప్పుడు మనకి ఏమొస్తుంది బలం ధనం యొక్క బలం వస్తుంది మనకు అందరికీ తెలుసు శాంతి నాలోనే ఉందని ప్రేమ నాలోనే ఉందని
శాంతి కోసం ఎక్కడా పరిగెట్టక్కర్లేదు, నాలోనే ఉంది అని అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎలా బయటికి తీయాలన్న కీ తాళం చెవి మర్చిపోతాం. అదే మెడిటేషన్, అదే రాజయోగము. ఈ ఐదు సంస్కారాలు మనం చెప్పుకున్నాం, పూర్వజన్మ సంస్కారాలు, తల్లిదండ్రి నుంచి వచ్చేటువంటి సంస్కారాలు, సాంగత్యం వల్ల వచ్చే సంస్కారాలు, విద్య వృత్తి వ్యాపారాల్లో వచ్చే సంస్కారాలు. ఈ నాలుగు మనల్ని కర్మలు చేసేందుకు మనకు ఉపయోగపడితే ఈ ఐదో సంస్కారాలు వాటిని నడిపిస్తాయి. ఏ వ్యక్తి అయితే శాంతియుతంగా ఉంటాడో తన వ్యవహారంలో కూడా శాంతి కనిపిస్తుంది, లేదంటే ఊరికే చిటపట చిటపట్లాడుతూ ఉంటాడు. ఏ వ్యక్తిలో అయితే ప్రేమ యొక్క శక్తి ఉంటుందో తనే అందరినీ ప్రేమించగలుగుతాడు. ఆ శక్తి లేని వ్యక్తి ఇతరులని పేరు చూసి అసూయ, జలసీ, ఈర్ష లాంటి క్వాలిటీస్ వస్తాయి. ఎవరిలో అయితే సుఖము ఆనందం యొక్క శక్తి ఉండదో వాళ్ళు ఏం చేస్తారు, ఇతరులను కూడా బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది ఉత్త పుణ్యానికి ఇతరులను బాధ పెడుతూ ఉంటారు, ఏ కారణం లేకుండానే తిడుతూ ఉంటారు, ఏ కారణం లేకుండానే ఒక రకంగా ఇతరుల బాధలో ఆనందాన్ని చూసుకుంటూ ఉంటారు. ఎందుకు, బేసిక్లీ వీళ్ళు హ్యాపీగా లేరు. వీళ్ళు హ్యాపీగా లేని కారణంగా చుట్టుపక్కల వాళ్ళను కూడా హ్యాపీగా ఉండనివ్వరు. అలాగే ఏ వ్యక్తిలో అయితే పవిత్రత అనేటువంటిది ఉంటుందో, స్వచ్ఛత ఉంటుందో, వాళ్ళు కరప్షన్ ఇలాంటి శాంతి అనేది ఎలా యాక్టివేట్ అవుతుంది అనుకునే దానివల్ల, అనుకునే దానికన్నా అసలు శాంతి ఎలా పోతుంది, ఎలా పోతుంది? డబ్బు ఉంది నా దగ్గర, అది ఎలా నేను పోగొట్టుకుంటాను? దుర్వ్యసనాలు, దుబారా ఖర్చులు, ఉత్త పుణ్యానికి తెలిసి తెలియక దా ఎక్కడో నాకు ఎక్కువ వడ్డీ వస్తుందనో ఏదో అని మోసపోవడం వల్ల. సో ఎప్పుడు మన దగ్గర ఉన్నది మన దగ్గరే ఉంది, అది మన దగ్గర నుంచి ఎలా పోతుంది, మనం దాన్ని దుబారాగా చేసినప్పుడు. సో శాంతి అనేది మనకు ఎక్కడి నుంచి రాదు, నాలో ఉంది, బట్ నేను దాన్ని మిస్యూజ్ చేస్తున్నాను. ఎలా మిస్యూజ్ చేస్తున్నాను? మనస్సు బుద్ధి అని రెండు మనం తెలుసుకున్నాం కదా. మనసు శాంతియుతంగా ఆలోచించే బదులు నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, వేస్ట్ఫుల్ థింకింగ్, దీంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ శాంతి అనే శక్తిని మనం దుబారా చేసి అశాంతి అనే దాన్ని బయట నుంచి మనం తెచ్చుకుంటాము. అలాగే ప్రేమ అనేటువంటిది నాలోనే ఉంది ఆ శక్తి, కానీ నేను నా పక్క వాళ్ళల్లో ఎప్పుడు తప్పులే ఎంచుతూ, వాళ్ళు చేసిన ప్రతీదీ నేను క్రిటిసైజ్ చేస్తూ, వాళ్ళ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని, లేదంటే వాళ్ళు నా ఎక్స్పెక్టేషన్స్కి అనుసారంగా లేరు అనుకుని, ఆ ఉన్న ప్రేమ అనేటువంటి శక్తిని మనం వికసించనివ్వకుండా దాని ప్లేస్లో ఏం నింపుతున్నాము, అశాంతిని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక గది ఉంది, ఆ గదిలో అన్ని రకాల ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను స్విచ్చే వేయకపోతే ఆ గదిలోంచి చీకటి బయటికి ఎలా వెళ్తుంది? వెళ్ళదు, ఎప్పటికీ వెళ్ళదు. అంటే మనలోని శాంతిని మేల్కొలిపితే అశాంతి అనేది బయటికి వెళ్ళిపోతుంది మన శరీరంలో. ఎగ్జాక్ట్లీ, అంటే పాయింట్. అందుకనే మనం రాజయోగ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక సీక్వెన్స్ ఉంది. దాంట్లో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోవక్కర్లేదు, దానికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టూడియోలో ఇక్కడ కూర్చునే మనం ఆ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బికాజ్ ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం, ఆధ్యాత్మికత అంటే అన్నీ వదిలేసి పారిపోవడం కాదు. అవును, చెప్పారు. ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటూ మన లైఫ్ని మనం సుజావుగా ముందుకు తీసుకెళ్ళగలగాలి. సో మనం రాజయోగ మెడిటేషన్ చేసేటప్పుడు మన మనస్సుని, మన బుద్ధిని కాసేపు వీటన్నిటి నుంచి కొంచెం సేపు దూరం, అదే మనం అంతర్ముఖత అనుకున్నాం. అంతర్ముఖత అంటే కళ్ళతో కాసేపు బయట చూడడం ఆపేసి మనల్ని మనం చూసుకుందాం. చెవులతో అందరూ 10 మంది చెప్పేది వినడం కాకుండా మన మనసు ఏం చెప్తుందో మన అంతర్వాణిని మనం వినడం. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే మనం విత్డ్రా అవుతామో, బయట నుంచి కాసేపు ఈ సెన్స్ ఆర్గన్స్ని అన్నిటినీ ఎప్పుడైతే మనం విత్డ్రా చేస్తామో, అప్పుడు ద లైట్ ఇన్సైడ్, మన లోపలే ఉన్నటువంటి ఆ ప్రకాశం మేల్కొంటుంది. ఇదే మన గౌతమ బుద్ధుల వారు కానీ, వివేకానంద స్వాముల వారు కానీ. వివేకానంద స్వామి ఏం చెప్పారు, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డివైన్లీ పొటెన్షియల్. ప్రతి వ్యక్తిలో దివ్యత్వం అనేటువంటిది ఉంది, దాన్ని మేల్కొల్పడం మన యొక్క కర్తవ్యం. లైట్ ఉందని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ.
ఎగ్జాక్ట్లీ అది ఉందని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దానికోసమే ఆత్మజ్ఞానం. మీరు అడిగారు లాస్ట్ టైం సిస్టర్ అసలు ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలంటే ముందది నాలో ఉందని నాకు తెలియాలి. ఇప్పుడు ఫాదర్ కూడా పిల్లలకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్తారు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పలేదు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇదిగో మన ప్రాపర్టీ ఇది, మన బిజినెస్ ఇది, మనకి పొలాలు ఇవి అని పిల్లలకి చెప్పడం వల్ల ఓకే ఇది నేను ఫ్యూచర్లో నేను దీన్ని కాపాడుకోవాలని అసలు చెప్పకనే పోతే తెలీదు వాళ్ళకి తెలీదు. సో లాభాలైనా నష్టాలు ఇవ్వ నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్తాడు, నాకు ఇన్ని అసెట్స్ ఉన్నాయని కూడా చెప్తాడు. అదర్వైజ్ చిల్డ్రన్ ఆర్ క్లూజ్లెస్ ఇన్ ద సేమ్ వే. ముందు నాలో ఉన్నాయన్న విషయం నాకు తెలిస్తే దాన్ని నేను లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అన్నమాట. సో అందుకని మెడిటేషన్ అనేటువంటిది ఆ తాళం చెవి లాంటిగా పనిచేస్తుంది. సిస్టర్, మరి ఆత్మలో సంస్కారంతో పాటు బుద్ధి కూడా ఉంటుందని చెప్పారు కదా, అసలు బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే చాలా సింపుల్గా నిర్ణయ శక్తి. మనం ఆత్మ యొక్క 7 గుణాల్లో జ్ఞానము అనే ఒక గుణం గురించి చెప్పుకున్నాం. జ్ఞానం అనేటువంటిది జీవితం కాదు, ఎన్ని జన్మలెత్తినా మనం అలాగా జ్ఞానాన్ని పొందుకుంటూనే ఉండొచ్చు పొందుకుంటూనే ఉండొచ్చు. కానీ ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించడమే బుద్ధి చేసేటువంటి పని. మనం న్యూస్ పేపర్లో కొన్ని చాలా మోటివేషనల్ స్టోరీస్ చూస్తూ ఉంటాం. ఫలానా విలేజ్లో కరెంటు కూడా లేదు, అక్కడ ఒక స్కూల్ కూడా లేదు, కానీ ఆ విలేజ్ నుంచి ఒక అబ్బాయి కేవలం యూట్యూబ్లో క్లాసెస్ విని ఐఏఎస్ పాస్ అయ్యాడు, అంటే ఐపీఎస్ పాస్ అయ్యారు. ఫలానా స్కూల్ విద్యార్థులు సరైన టీచర్స్ లేకపోయినా కేవలం ఆన్లైన్లో వాళ్ళు 10th పాస్ అయ్యారని ఇలాంటివి చూస్తూ ఉంటాం. అదే ఇంకొక వైపు వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయి మెంటల్ అండ్ ఎమోషనల్ ఇష్యూస్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో అక్కడ టెక్నాలజీ పీస్ ఒకటే కానీ దాన్ని కొంతమంది ఎలా వినియోగిస్తున్నారు కొంతమంది ఎలా వినియోగిస్తున్నారు. సో బుద్ధి అనేటువంటిది ఆ నిర్ణయ శక్తి. అందుకనే బుద్ధి ఎప్పుడైతే మనం సప్రెస్ చేసేస్తామో, అదే మనం చెప్పుకున్నాం కదా అంతర్వాణి ఒక చెప్తూ ఉంటుంది సిగ్నల్ క్రాస్ చేయకు అని, అయినా మనం దాని మాట విన్నాం పక్కన పెట్టే సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోతాం. సో ఆ మొమెంటరీ ల్యాప్స్, ఒక్క మొమెంట్కి మన యొక్క డెసిషన్ మేకింగ్లో మనం తేడా చేసేసిన కారణంగా లైఫ్ లాంగ్ దాని కాన్సిక్వెన్సెస్ వస్తుంది. సో ఆత్మలో మనసు అనేది ఆలోచన శక్తి, బుద్ధి అనేది నిర్ణయ శక్తి, సంస్కారం అనేటువంటిది ఈ రెండింటి యొక్క రిజల్ట్ అయిన ప్రవర్తన. సిస్టర్, ఈరోజు మాకు మన నడవడికకు ఆత్మకు ఎలాంటి సంబంధం ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఓం శాంతి. ఇదండి ఇవాళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సనాతనం సనూతనం సదాతనం.